డిసెంబర్ 18 లోపు జయ కర్ణాటక హైకోర్టుకు అవసరమైన పత్రాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది లేకుంటే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించినట్లు మద్రాస్ హైకోర్టు లా అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయరాఘవన్ తెలిపారు జయ తక్షణమే జైలు నుంచి విడుదలవుతారని చెప్పారు ముందు శిక్షను సస్పెండ్ చేసిన సుప్రీం ఆ తర్వాతే బెయిల్ మంజూరు చేసిందని విజయరాఘవన్ చెప్పారు మేడం జయలలిత గారికి బెయిల్ గ్రాంట్ చేసినాడు ఆన్ కండిషన్ 18 తోల్లో నుంచి కర్ణాటక హైకోర్టులో केस जरिपिंचालनी इन दि मीन टाइम अक्कड़ डाक्युमेंट्स अंता प्रोड्यूस चेसी 18 टोल तर्वात केस कंटेस्ट चेयमनी चेप्पिंदारु अदि पालिनारी मैन ओन्ली ह्यूमानिटरी ग्राउंड हेल्थ ग्राउंड लो रिक्वेस्ट चेशारु जड्जेस आर्टिकल 21 तप्पडी डेटेंट सेना रोजुलु डेटेंट चेसे तप्पु అనే వల్ల బెయిల్ గ్రాంట్ చేస్తా ఉండమని చెప్పినాడు పాలీ నరిమన్ వర్డ్ ని మేము ఇది చేసి నమ్మి యా అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పకుండా బెయిల్ గ్రాంట్ చేస్తా ఉండము బట్ 2 మంత్స్ లో అక్కడ కర్ణాటక హైకోర్టులో కేసు జరిపించమని చెప్పి ఆర్డర్ చేశారు 18/12/2014 లోపల పేపర్స్ సబ్మిట్ చేసేసి సర్వీస్ చేసేసి అదర్ సైడ్కు కోర్టుల కేసు జరిపించాలంటే కండిషన్ వేసినారు అది అండర్స్టూడ్ అది ఇది చేయలేదంటే సర్వ్ చేసింది కేస్ జరిపించలేదంటే బెయిల్ ఆటోమేటిక్లీ క్యాన్సిల్ అది అండర్స్టూడ్ ఇప్పుడు ఇప్పుడు ఏంటి సార్ మేడం వెంటనే రిలీజ్ అవుతారా వెంటనే ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి అంటారు సూరిటీ సూరిటీ తీసుకునేసి ఇమ్మీడియట్ గా పోమని సస్పెండ్ అయిపోయింది బెయిల్ గ్రాంట్ చేసినట్టు శిక్షణ సస్పెండ్ చేశారు ఫస్ట్ సస్పెండ్ దెన్ బెయిల్ ఫస్ట్ సస్పెన్షన్ ఫస్ట్ పెన్షనర్ సెకండ్ పేషెంట్ ఇస్ బెయిల్ గ్రాంట్ న్యూస్ ఆన్లైన్ లో మరో షార్ట్.